తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీని విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పిటిషన్ను విచారించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ను ప్రశ్నించింది. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అప్డేట్స్ మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, రవి, టీఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పి విలీనం అనే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క హైకోర్టుని ఆశ్రయించారు. విలీనం చేయకుండా ఆ ప్రాసెస్ బ్రేక్ వేయాలని హైకోర్టును కోరారు. అయితే ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టు ఒక అంశం కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ ని అడిగింది. ప్రస్తుతం ఈ అంశాన్ని ఉన్న ఫలంగా చర్చించాల్సినటువంటి అవసరం ఏముంది, ఇది ఒక అత్యవసరం అయితే కాదు కదా, దీన్ని అందుకే వాయిదా వేస్తున్నట్టుగా కోర్టు చెప్పడం జరిగింది. జూన్ 11వ తారీఖు నాటికి వాయిదా వేశారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం కోర్టుకు తెలిపినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ అంశం పైన హైకోర్టు స్పందిస్తూ, అక్రమంగా గనక ఎమ్మెల్యేలు పార్టీ మారారు అని తేరితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అధికారం హైకోర్టుకు కూడా ఉంటుంది అనేది కోర్టు చెప్పింది. మొత్తంగా ఈ అంశం జూన్ 11కు వాయిదా పడింది. అయితే దీని మీద ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే ఒక జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 19 మంది ఎమ్మెల్యేలలో 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగ సిద్ధమైంది. వాళ్ళు ఒక ఫార్మెట్ లో రాజీనామా కూడా చేశారు. కాకపోతే సిఎల్పిని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలి అని అంటే 19 మందిలో 12 మంది సభ్యుల బలం అనేది అవసరం ఉంటుంది. ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు వచ్చిన అనంతరం ఒక స్పీకర్ ఫార్మెట్ లో సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ఎన్నికల కోడ్ అనంతరం ఖచ్చితంగా స్పీకర్ కు ఒక లేఖ ఇచ్చేటువంటి అంశాన్ని పార్టీ మారినట్టు ప్రకటించిన ఎమ్మెల్యేలు ఆ దిశగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్పీకర్ కు సంబంధించినటువంటి ఉన్నటువంటి అధికారంలో భారత రాజ్యాంగం ప్రకారం 4వ షెడ్యూల్ 4వ అధికరణ కింద ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా ఒక బల్క్ గా పార్టీ మారుతున్నట్టు ఒక తీర్మానం చేసుకుని ఎల్పీని విలీనం చేయాలని కోరినప్పుడు ఖచ్చితంగా అధికరణ ప్రకారం ఉన్న అంటే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చేసే అధికారం ఉంది అనేది మనకు ఒక స్పీకర్ కార్యాలయం నుంచి తెలుస్తోంది. మరొక హైకోర్టు కూడా అక్రమం అనుకుంటే అనే ఒక పదాన్ని యూజ్ చేసింది. ఎమ్మెల్యేలంతా ఒకరిద్దరు మారితే పార్టీ ఫిరాయింపులు మొత్తంగా మారితే అది ఒక చీలికల దిశగా వెళుతుంది. కాబట్టి దీని విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అంశమే. టెక్నికల్ గా సిఎల్పి కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక ప్రాంతీయ పార్టీ మరో జాతీయ పార్టీని తనలో విలీనం చేసుకునే క్రమంలో టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది ఎంత మాత్రం చెల్లదు అనేది ఈటీ కాంగ్రెస్ నేతలు చెబుతోన్నమాట. యా, అంటే డెఫినెట్లీ ఇదే అంశం పైన మనం కొంతమంది రాజ్యాంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో కూడా మాట్లాడడం, స్పీకర్ కార్యాలయానికి సంబంధించి కూడా ఆరాధిద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన ఒక శాసనసభ పక్షంగా సిఎల్పి టీసిఎల్పి గా ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక పూర్తిగా మేము అసెంబ్లీలో మెరిచేయట్లేదు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మాత్రమే ఆ పక్షాన్ని శాసనసభ కాంగ్రెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఆ పక్షాన్ని మాత్రమే విలీనం చేస్తున్నాము, పార్టీ ఎక్కడ కూడా మేము విలీనం చేస్తున్నట్టు కూడా ప్రకటించట్లేదు అని అంటారు. అంటే 5 అసెంబ్లీలో మెరుగైన తర్వాత పార్టీకి సంబంధించి అధ్యక్షుడు కానీ వీళ్ళంతా బయట కొనసాగుతారు, దానికి ఎక్కడ కూడా మేము విలీనం చేస్తున్నట్టుగా చెప్పట్లేదు అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే శాసన మండలిలో కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీలంతా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అవుతున్నప్పుడు రాజ్యాంగంలో ఉన్న చర్చల ప్రకారమే శాసన మండలి చైర్మన్ ఎమ్మెల్సీ పక్షాన్ని కాంగ్రెస్ పక్షాన్ని అంతా కూడా దీంట్లో టీఆర్ఎస్ ఎల్పీలో మెరిచేశారు. ఇప్పుడు అదే అధికరణం ప్రకారం ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా కూడా లేఖ ఇచ్చినప్పుడు పరిశీలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది.